తెలుగులోనే కాదు 16 భాషల్లో పాటలు పాడి అలరించి ఇప్పటికీ అలరిస్తూనే ఉన్న గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. తన 50 ఏళ్ల కెరియర్లో 45,000 పైగా పాటలు పాడి అనితర సాధ్యునిగా ఆయన నిరూపించుకున్నాడు. అదే ఎస్పి బాలు తర్వాత నటన కూడా చేశారు. ఇక తెలుగులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ముఖ్య పాత్రధారులుగా వచ్చిన మామగారు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం ఓ తమిళ చిత్రానికి రీమేక్ కాగా, తెలుగులో ఈ సినిమా రీమేక్ సూపర్ హిట్ అయిన తర్వాత దాసరి నారాయణరావు పాత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తెలుగువాడే అయినా కన్నడలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శశికుమార్, వినోద్ కుమార్ పాత్రలను చేశారు. ఇక ఈ కన్నడ రీమేక్లో అల్లుడిగా నటించిన శశికుమార్కి 3 పాటలు, మామగారి పాత్రలో నటించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు 2 పాటలు ఉన్నాయి. మొదట బాలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడైన ఓం సాయి ప్రకాష్తో, నా 2 పాటలు నేను పాడుకుంటాను, మామ పాత్రకై నా 2 పాటలు నేను పాడుకున్నప్పుడు అదే గొంతుతో అల్లుడైన శశికుమార్ 2 పాటలను కూడా నేనే పాడితే బాగుండకపోవచ్చు, కాబట్టి అల్లుడి పాత్ర పాటలను వేరే సింగర్ చేత పాడిద్దామని దర్శక నిర్మాతలను ఒప్పించాడట. కానీ శశికుమార్ మాత్రం, మీరే నాకు పాటలు పాడాలి, మీరు పాడనంటే నేను ఒప్పుకోను, ధర్నా అయినా చేస్తాను అని పట్టుబట్టి కూర్చున్నాడు. దాంతో ఎస్పి బాలు, సరే నీకు నేను పాడతాను, మరి నా పాత్రకి వచ్చే 2 పాటలను ఎవరు పాడతారు అని ఆలోచన చేయమని అడగ్గా, చివరకు కన్నడ కంఠీరవగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ మహానటులు రాజ్ కుమార్ చేత ఆ పాటలను పాడించాలని నిర్ణయించారట. కిషోర్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం వంటి వారికి పాడడం మాత్రమే తెలుసు, విని పాడుతారే కానీ వారికి శాస్త్రీయ సంగీతంపై పట్టు తక్కువ. కానీ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మాత్రం శాస్త్రీయ సంగీతంలో ఎంతో పట్టున్నవాడు, అందున నేషనల్ అవార్డు విన్నర్ కూడా. దాంతో బాలుకి పాట పాడమని రాజ్ కుమార్ని యూనిట్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది. ఆయన, బాలు వంటి సింగర్కి పాడడం నా వల్ల కాదంటే కాదు, జనాలు నన్ను కొడతారు, ఇద్దరం అబాసు పాలవుతాం అని ఎన్ని చెప్పినా ఎస్బి బాలు పట్టువీడకపోవడంతో ఈ చిత్రంలోని మామ క్యారెక్టర్ పోషించిన ఎస్బి బాలుకి రాజ్ కుమార్ గారు పాడారు. ఆ పాటలు సినిమాలో పెద్ద హిట్ అయ్యాయి. ఇక బాలు 16 భాషల్లో పాడినప్పటికీ ఆయనకు తెలుగు నాట కంటే కన్నడ నాట వీరాభిమానులు ఉన్నారు. ఆయన అడిగితే ప్రాణాలైన ఇచ్చేసే అభిమానులు కన్నడ నాట ఉన్నట్లుగా బాలుకి ఎక్కడా లేరు. కర్ణాటకలో ఫేమస్ పర్సనాలిటీలు ఎవరు అని సర్వే చేస్తే మొదటి స్థానం రాజ్ కుమార్కి రాగా, మిగిలిన వారందరినీ తోసి సెకండ్ ప్లేస్ ఎస్వి బాలుకు లభించింది. మహామహులకు కూడా రాని గుర్తింపు ఇది. కన్నడ నాట బాలు పాట పాడాడంటే థియేటర్స్ నిండా కేరింతలు, అరుపులే వినిపించేవి. అంతగా ఆయన కన్నడ నాట లబ్ధ ప్రతిష్ఠులయ్యారు. ఆయన పాటల కోసమే అక్కడ సినిమాలు ఆడేవి. స్వతహాగా కన్నడిగులకు తమ భాషపై, ప్రాంతంపై విపరీత అభిమానం ఉంటుంది. కానీ ఆ విషయంలో ఒక్క ఎస్పి బాలు మాత్రమే మినహాయింపు అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.